తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు దవాఖానాల రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డాక్టర్లు సిబ్బందిని నియమించింది మారుమూల గ్రామాల్లోనూ వైద్య సేవలను మెరుగుపరిచింది నేడు ఎక్కడ చూసినా ఓపీ సేవలతో పాటు ఇన్పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇక జిల్లా జనరల్ దవాఖానా సరికొత్తగా మారింది మెడికల్ కళాశాల రావడంతో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నది మాతా శిశు సంరక్షణ డయాలసిస్ పాలియేటివ్ కేర్ సెంటర్లు బాధితులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి టీ డయాగ్నోస్టిక్ హబ్ అందుబాటులోకి రావడంతో వందకు పైగా వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు పల్లె బస్తీ దవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు వ్యయ ప్రయాసాలు తగ్గాయి ఉమ్మడి పాలనలో సర్కారు దవాఖానాకు వెళ్లాలంటేనే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది ఆర్థిక స్తోమత లేక తప్పని పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చేది సిబ్బంది కొరత తదితర కారణాలతో రోగులు మృత్యువాత పడేవారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది దాంతో వాటి రూపురేఖలు పూర్తిగా మారాయి అంతేకాకుండా కేసీఆర్ కిట్ న్యూట్రిషియన్ కిట్ అమ్మఒడి వంటి పథకాలతో సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా సిజేరియన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది